నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 3వ వర్ధంతి వేడుకలు టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరిపారు. సివిల్ టీబీ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఎలిగేరులో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ జీ గారి 3వ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్లో మేము పనులు పంపకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన లే లక్ష్యంగా మేము ముందుకుదాం. రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ కలకన్నటువంటి తెలంగాణను చూడాలని కలకన్నటువంటి ఈ మా ప్రొఫెసర్ జయశంకర్ జీ గారు ఈరోజు మా మధ్యలో లేరు. మాకెంతో బాధాకరం. ఈరోజు వారి ఏదైతే కలకన్నారో ఆ కలను సాకారం చేసేందుకు ఇవాళ ప్రజలు కూడా ముక్తకంఠంతో అందరూ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసినారు. ఈరోజు ప్రజలలో ఉంటే, తెలంగాణ ప్రజలలో ఉంటే ఎంతో సంతోషించేవారు. వారు ఇవాళ ప్రజలలో లేనందుకు బాధాకరమైన విషయం. వారి ఆలోచనలు, వారి ఏవైతున్నాయి ఆశయాలు, అవి ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. వారి ఆలోచనల మేరకే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని తెలియజేస్తూ 1969 ఉద్యమంలో కానివ్వండి, మరి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ గాంధీ లాంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు మన ప్రజల మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. మరి జయశంకర్ గారు భౌతికంగా మన మధ్య లేకున్నా కూడా అతని యొక్క ఆశయాలు, అతని యొక్క సిద్ధాంతాలని మరి మేమంతా కూడా పాటించి బంగారు తెలంగాణ సాధించుకున్నంత వరకు మేమందరం కృషి చేసి. సుల్తానాబాద్ మండలం సుద్దల గ్రామానికి చెందిన తిరుపతిరావు, విజయ అనే రైతు దంపతులు తమ పొలానికి సంబంధించిన స్థలంలోంచి ఈజీఎస్ ద్వారా నూతనంగా నిర్మిస్తున్న మట్టి రోడ్ వేయవద్దంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్, ఈజీఎస్ కూలీలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారిని వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి వైద్యం చేయించారు. ఈయనగానే మోనీ అని తోవా అని చెప్పాను. అంటే అట్లా కాదు, ఈయనగానే పోతుంది, ఈ నక్ష కసలే పోదు, నువ్వు అది చెప్తుంటావా, ఇది చెప్తుంటావా, మీ పెద్ద పాలన చెప్తుంటావా, ఇట్లా అన్నాడు సర్పంచ్ సాబు. ఇక ఈయన మోనీ అని చెప్పాను. నక్షకున్నట్టు పోమని నేను అన్నాను. నక్షకున్నట్టు పోదు, ఈ పార్టీతోనే పోతే నువ్వు 50-60 ఏళ్ళ బట్టి ఏం చేసినావు అని సర్పంచ్ సాబు అన్నాడు. ఇప్పుడు పెద్దని పెట్టి తీస్తారు, ఈ పద్దెనిమిది పెట్టి తీసేది ఇది కాకుండా ఇంకొక నేను లక్షకి 20 పెట్టి ఇస్తా అంటాను, 20 పెట్టి ఇచ్చాన కాడ తీసుకురట. అయితే ఈ విషయంపై సర్పంచ్ అంజలి అనంతరెడ్డిని వివరణ కోరగా ఈ రోడ్ రైతుల బాగు కోసం చేస్తున్నామన్నారు. రైతులందరూ ఒప్పుకోగా ఒక తిరుపతి మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. సుల్తానాబాద్ స్వప్నకాలనీలోని సాయినాథుని ఆలయంలో శనివారం కుంకుమ పూజ హోమం నిర్వహించారు. కుంకుమ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం దీపాలంకరణ ఏర్పాటు చేశారు.
పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు రెండవ రోజు జరుగుతున్నది. ఈరోజు కుంకుమార్చన కూడా జరుగుతున్నవి. మరి అదేవిధంగా రేపు కూడా మరి వేద పండితులు వచ్చే పూర్ణాహుతి రేపు అభిషేకము కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేపు సుల్తానాబాద్ పట్టణం లోపల మరి సాయిబాబా మరి ఊరేగింపుగా మరి అధిక ప్రజలు పాల్గొని విజయవంతం చేసి సహకరించినటువంటి ఆర్థిక సహకారాలు అందించినటువంటి భక్తులు అందరికీ కూడా పేరున వారికి విన్నవచ్చే ఏమనగా ఇదే సిటీ కేవల్ పిలుపుగా అందరూ పాల్గొని రేపటి యాత్రలో మరి సాయిబాబా యొక్క ఊరేగింపు విజయవంతం చేసి రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరగబడు. రేపు ఇక్కడ సుల్తానాబాద్ లోని అన్ని వార్డుల్లో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టామన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్. గుంతలమయంగా ఉన్న చోట్ల మట్టి పోసి చదును చేశారు. మరి వర్షాకాలము ప్రారంభమవుతున్నటువంటి దృష్ట్యా సుల్తానాబాద్ గ్రామం కూడా పరిశుభ్రతతో మరి చక్కదిద్దడంలో భాగంగా గ్రామంలో వివిధ వార్డుల్లో బుర్రమయంతో ఉన్నటువంటి ఫార్మేషన్ రోడ్లన్నీ కూడా ఈరోజు మరి మొరం పోసి ఎప్పటికప్పుడు మరమ్మతులు ముందు జాగ్రత్తగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి వార్డులో కూడా శానిటేషన్ మరి పరిశుభ్రత ఉండే విధంగా శానిటేషన్ డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరచడం జరుగుతున్నది. అదేవిధంగా సుల్తానాబాద్లో ఉండబడినటువంటి గడిమైల్ ఏరియాలో ఉండబడినటువంటి మరి ఆర్టీసీ బస్టాండ్ ముందు రాజీవ్ రహదారి అనుకున్నటువంటి దాని మీద ఎన్నిసార్లు R&B అధికారులకు ఇచ్చినా మరి స్పందన లేకుండా ఉన్నది. దాని మీద వెంటనే మరి ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి కూడా సన్నాహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తము అభివృద్ధిలో మరి భాగస్వామ్యంగా మరి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అదేవిధంగా ప్రతి ప్రజాప్రతినిధిని కలుపుకొని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయడానికి కంగనబద్ధులమై గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో ఈరోజు మరి గ్రామంలో అన్ని వార్డులలో మరి మొరము అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజీలు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సాయిబాబా ఆలయం 5వ వార్షికోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బాబా ఆలయంలో మధ్యాహ్న హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.